मंची टिफिन सेंटर के अच्छे वचैं फ्रेंड्स चला दादापू 30 संवत्सराल नुंची टिफिन सेंटर अयिते मंची पेरुनि अयिते संपादिंचुकुंदि బ్రహ్మాండమైన టిఫిన్స్ దొరుకుతాయి ఇక్కడ టిఫిన్కి ఏ వంకా లేకుండా ఉంటుంది చట్నీ సూపర్ ఉంటుంది ఇక్కడ అల్లం చట్నీ ఇంకా సూపర్ ఉంటుంది ఏ టిఫిన్కి ఏనా వంక పెడతానికి లేదు ఇక్కడ కాంచీపురం ఇడ్లీ అనేది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి టిఫిన్ అయితే ఆ చట్నీ కానీ ఆ సాంబార్ క్వాలిటీ కానీ చాలా బాగుందండి సో ఇవాళ స్పెషల్ పొంగల్ సో ఇది తింటానికి వచ్చాం నా ఫ్రెండ్ గారె తింటుంది నాకైతే చాలా నచ్చింది हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रवीण ट्रैवलर वीडियो मैं अजंता टिफिन सेंटर के अच्छे वचैं फ्रेंड्स सो ई रोज़ वीडियो मैं अजंता टिफिन सेंटर फुड टेस्ट एलाो योजु वीडियो चाहान सो लेट्स गेट स्टार्टेड फर्स्ट टाइम ना चैनल चूस्त सब्सक्राइब चेक अला पक्ने बेल आइकॉन प्रेस नोटिफिकेशन्स एक्टिवेट सो लाइए वेल्ली मैं फुड टेस्ट लेट्स स्टार्ट सो फ्रेंड्स इपड़े मैं अजंता होटल के अच्छे वच्चेसाम सो इक मन की टिफिन इडली कट्टी पोंगल स्पेशल कट्टी पोंगल अलाने पुनुगु गारे इच्चारु सो इप्पुडु वीटन्नितिनी टेस्ट चेद्दाम सो मुंदुगा इक्कड ई होटल स्पेशल कट्टी पोंगल टेस्ट चेद्दाम चला बागुंदि फ्रेंड्स कट्टी पोंगल सो इक्कड ई होटल की वच्चिनप्पुडु कंपलसरी कट्टी पोंगल टेस्ट चेयंडि चला बागुंदि అలానే ఇప్పుడు మనం పునుగును ట్రై చేద్దాం ఇక్కడ వీలైతే రెండు రకాలైన చట్నీలు అయితే మనకి అవైలబుల్ లో ఉంచారు సో కొబ్బరి చట్నీ అలానే అల్లం పచ్చడి సో ఇప్పుడైతే మనం కొబ్బరి చట్నీ అయితే ట్రై చేద్దాం పునుగు కొర టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం అల్లం పచ్చడి కూడా ట్రై చేద్దాం అల్లం పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం గారెని ట్రై చేద్దాం గారి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ద ఫైనల్ గా ఇడ్లీ ఇడ్లీని కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో చెప్తాను ఇడ్లీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ హోటల్ సంబంధించిన అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫ్రెండ్స్ సో అక్కడి నుంచి మీరైతే ఈ హోటల్ కి అయితే రీచ్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రాగి దోశ అలానే మసాలా వడ ఈ రెండు అయితే మనకి తీసుకొచ్చారు సో ఈ రోజు స్పెషల్ రాగి దోశ सो रागी दोस टेस्ट एला मुझे मैं रागी दोस टेस्ट
सो फ्रेंड्स रागदोश टेस्ट अच्छे चाला बहुत कंपलसरी रागदोश टेस्ट चेंडी चाला बहुत इप्पुडु नेनु मसाला वड़ा ट्राई चेयबोतुन्नानु इंदा नेनु मावुल वड़ा ट्राई चेशानु इप्पुडु मसाला वड़ा आसम फ्रेंड्स टेस्ट चाला बहुत सो कंपलसरी विजयवाड़ వచ్చినప్పుడు ఒక మంచి టిఫిన్ సెంటర్ కోసం కనుక వెతుకుతుంటే అజంతా టిఫిన్ సెంటర్ అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ అండి మామూలు కాంజీపురం ఇడ్లీ అండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు చొండి పొడి నెయ్యి వేసి కలిపి చేస్తారండి పిండి మామూలు రెండు పక్కన అరటిగా వేసి చేస్తుంటారు పిండి సెపరేట్ కలుపుతారు పిండి సెపరేట్ కలుపుతుంటాను ఇడ్లీ పిండి పెట్టి సెపరేట్ మామూలు కాంజీపురం ఇడ్లీ అంటే ఇప్పుడు మామూలుగా ఇడ్లీ పిండి కలిపి అందులోనే ఇది కలుపుతారు లేదు ఇడ్లీ పిండిలో ఇది కలిపేస్తుంటాను इडली अट्टे पड़ता रे पकन मन दोमवार प्रति सोमवार स्पेषल कांजीपुर इडली रेड इडली मुफ रूपये वीलो अल्लम पचिमीर्चि जीलक्र मिरी चुंड पड़ी नैसी सपरेट कोबरी चटनी उ अल्लम चटनी सांबार सो फ्रेंड्स ఈ రోజు వచ్చేసి మనం ఈ రోజు స్పెషల్ అయిన కాంచీపురం ఇడ్లీ పైన కింద ఇడ్లీ పైన ఇలా అరిటాకులతో మనం కవర్ చేసి ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే కలిపి ఈ ఇడ్లీని అయితే తయారు చేస్తుంటారు ఫ్రెండ్స్ సో ఈ ఇడ్లీని టేస్ట్ చేసి ఎలా ఉంది అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఈ ఇడ్లీకి మనకి అల్లం చట్నీ విత్ స్పెషల్ కొబ్బరి చట్నీ అలానే సాంబార్ ఇస్తారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ ఇడ్లీని అయితే టేస్ట్ చేసి ఎలా ఉంది అంటే ఇప్పుడు మీకు చెప్తాను సో ఇడ్లీ టేస్ట్ చేయడానికి నేను ఇక్కడికి మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్ సాంబార్ తో ట్రై చేస్తున్నాను ముందు కాంచీపురం ఇడ్లీని सो सांबार तो चाला बहुत फ्रेंड्स अला मन सांबार तो चाला बहुत इन मैं कोब्बरी चटनी तो ट्राई चेस्ना स्पेशल कोब्बरी चटनी तो चाला बहुत फ्रेंड्स टेस्ट अने सो इंकोसारी ट्राई चेस्ना सो चाला बहुत कांचीपुरम इडली अने एव्री मंडे प्रति सोमवार उ फ्रेंड्स सो इक स्पेषल इदे उ सो कंपलसरी ट्राई चेयंडि दीन पैन नेय्यि कूडा वेस्तारु सो टेस्ट इंका एनहांस मनकैते आसम फीलिंग कल सो कंपलसरी अजंता टिफिन सेंटर को वच्चिनप्पुडु मीरु गनुक मंडे वस्ते कंपलसरी कांचीपुरम इडली ट्राई चेयंडि इप्पुडु ई होटल स्पेषल अयिन पूरी जनरल गा प्लेट पूरी अंटे रेंडु इस्तारु सो नेनु इप्पुडु ई ऐटम्स अन्नी ट्राई चेयालनि ओक पूरी तेच्चुकुन्नानु सो जनरल गा प्लेट पूरी अंटे रेंडु पूरीलु इस्तारु फ्रेंड्स अजंता टिफिन अनगाने जनरल गा एवरैना नाकु रिकमेंड चेसिन एंटंटे అక్కడ కంపల్సరీ పూరీని ట్రై చేయండి అలానే మైసూర్ బజ్జీని కూడా ట్రై చేయమన్నారు సో ఆ రెండింటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించాను సో ఇప్పుడు పూరీని ట్రై చేద్దాం చాలా బాగుంది అలానే మనకి పూరీ కూరతో పాటు చట్నీ కూడా మనకి అడిగితే వేస్తా ఫ్రెండ్స్ పూరీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మైసూర్ బజ్జీని ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మైసూర్ బజ్జీ కూడా ప్లేట్ అంటే 4 ఇస్తారు సో నేను ఈ టిఫిన్స్ ఇయన్నీ తినాలని చెప్పి రెండు మైసూర్ బజ్జీ తెప్పించాను ఫ్రెండ్స్ మైసూర్ బజ్జీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది చూశారు కదా మైసూర్ బజ్జీ అలానే ఇక్కడ మనకి చట్నీ కూడా చాలా స్పెషల్ గా తయారు చేస్తారు ఫ్రెండ్స్ సో అప్పటికప్పుడు ఫ్రెష్ గా కోకోనట్స్ ని గ్రేట్ చేసి అప్పుడు మనకైతే కొబ్బరి చట్నీని తయారు చేస్తారు అందుకనే టేస్ట్ కూడా చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే మైసూర్ బజ్జీ ప్రిపరేషన్ కూడా వీళ్ళు స్పెషల్గా తయారు చేస్తారు సో మైసూర్ బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ నేను టిఫిన్స్ అన్నీ అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ అన్నీ చాలా బాగున్నాయి స్పెషల్గా ఇక్కడ కాంచీపురం ఇడ్లీ పూరి మైసూర్ బజ్జీ ఈ మూడు ట్రై చేయండి మీరు కనుక మండే కనుక వస్తే కంపల్సరీ కాంచీపురం ఇడ్లీని ట్రై చేయండి ఎందుకంటే ఇది స్పెషల్గా ఓన్లీ మండేస్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది సో హోప్ ఇవన్నీ నేను ఇక్కడ మనకి ఇచ్చిన ఐటమ్స్ అయితే అన్నీ నేను ట్రై చేసి ఫినిష్ చేస్తాను సో మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే నా పేరు మోహన్ అండి సత్యనారాయణపురం బావరామేట సెంట్రల్ హాఫ్ అండి అజంతా టిఫిన్ సెంటర్ మన దగ్గర ఇడ్లీ మినపొట్టు కసరట్టు బజ్జీ పూరి గారె కాంజీపూర ఇడ్లీ పొంగలు టమాటా బాతు సాయంకాలం పూట పరోటా చపాతి పూరి మినపొట్టు పెసరట్టు రవ్వట్టు ఉంటుందండి ఈరోజు స్పెషల్ కాంజీపూర ఇడ్లీ ఉంటుందండి సోమవారం స్పెషల్గా కాంజీపూర ఇడ్లీ చాలా బాగుంటుందండి దానికి సపరేట్ కొబ్బరి చట్నీ ఉంటుంది
రెండు ఇడ్లీ 30 రూపాయలు అండి. లేదంటే దాన్ని జీడిపప్పు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు తొండి పొడి నెయ్యి వేసి పిండిలేసి కలిపి చేస్తారండి. రెండు పక్కన అరిటాకు వేసి చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కారపొడి నెయ్యి వేస్తారండి. మామూలు ఇడ్లీ అంటే చట్నీ సాంబారు అల్లం చట్నీ వేస్తారండి. పొంగల్ రోజు ఉంటుందండి పొద్దున పూట. రాగి దోశ డైలీ ఉంటుంది పొద్దున పూట. మన హోటల్ 30 సంవత్సరాల నుంచి ఉంటుందండి విజయవాడ సత్యనారాయణపురంలో. ఇంకా శివాజీ గారి సెంటర్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే బావరామేడ సెంటర్ అంటారు. సత్యనారాయణపురం బావరామేడ సెంటర్ శివాలయం వీధి పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది. కొత్తగా పెట్టారు పెట్రోల్ బంక్. ఇది సత్యనారాయణపురంలో అజంతా హోటల్ అండి. బావరామేడ సెంటర్లో ఉంటుంది. బ్రహ్మాండమైన టిఫిన్స్ దొరుకుతాయి ఇక్కడ. టిఫిన్కి ఏ వంకా లేకుండా ఉంటుంది. చట్నీ సూపర్ ఉంటుంది ఇక్కడ. అల్లం చట్నీ ఇంకా సూపర్ ఉంటుంది. ఏ టిఫిన్కి ఏమైనా వంక పెట్టడానికి లేదు. సూపర్ ఉంటుంది. ఏ దిన్న ఇక్కడ బాగుంటుంది. మాకు ఇష్టమైనది బజ్జీ పునుగు అండి. పొంగల్ ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ ఈ దగ్గర మైసూరు బజ్జీ ఫస్ట్ నుంచి ఫేమస్. ఈ మైసూరు బజ్జీ కోసం అన్నా సరే మేము ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చింది మేము తింటాము. తర్వాత ఈ హోటల్ చాలా పెద్ద చేసి చాలా టేస్టీగా చేయటం కానీ ఈ చుట్టుపక్కల సత్యనారాయణపురంలో మోహన్ అన్నట్లంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఈయన మించిన హోటల్ ఈ దగ్గరలో దరిదాపులో లేదు. చాలా బాగుంటుంది. అన్ని రకములు టిఫిన్స్ బాగుంటాయి. మేము ఇప్పుడు మినపట్టు తిన్నాము. బాగుంటుంది. ఇక్కడ కట్టి పొంగలి ఫేమస్. మేము షుగర్ హాస్పిటల్కి వస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము ఇక్కడే తింటాము. మాది ప్రసాదం పాడు విజయవాడ దగ్గర. ఈ అజంతా హోటల్ మా ఫ్రెండ్ వేణుగోపాల్ అని ఒక ఆయన సజెస్ట్ చేశాడు. ఇక్కడ కాంచీపురం ఇడ్లీ అనేది చాలా బాగుంటుంది, వెళ్ళి టేస్ట్ చేయని చెప్పి ఆ టేస్ట్ చేద్దామని చెప్పి మార్నింగ్ వచ్చానండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి టిఫిన్ అయితే. ఆ చట్నీ కానీ ఆ సాంబార్ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. హాయ్, ఇవాళ మేము అజంతా హోటల్ టిఫిన్ సెంటర్కి వచ్చాం. సో ఇవాళ స్పెషల్ పొంగల్. సో ఇది తినడానికి వచ్చాం. నా ఫ్రెండ్ గారె తింటుంది. నాకైతే చాలా నచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు పరోటా తిన్నాం, బాగుంది. అండ్ నెక్స్ట్ ఉల్లి దోశ తింటా. అది తిని ఎలా ఉందో చెప్పు. ఇది నా ఫ్రెండ్ సంజన గారె తింటుంది. సంజన గారెలా ఉంది? బాగుందట. సిగ్గుపడుతుంది చెప్పడానికి. ఇక్కడ నేను చాలా కాలంగా టిఫిన్కి ఇక్కడే ప్రిఫర్ చేస్తుంటాను. ఇది చాలా ఫేమస్ హోటల్. ఇది ఇక్కడ అన్నీ బాగుంటాయి. ఒకటనే కాదు, ఈ బజ్జీ ఫేమస్. ఇక్కడ మైసూరు బజ్జీ ఇది బాగా ఇష్టంగా తింటారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇడ్లీ అని, దోశ అని, రాగి దోశ, రవ దోశ, ఇలా అన్నీ బాగుంటాయి. సుమారు 17 సంవత్సరాలు ఇక్కడే టిఫిన్ తీసుకుంటున్నా. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎస్పెషల్లీ పొంగల్ బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఆల్ ఐటమ్స్ వెరీ గుడ్. ఇక్కడే ఎక్కువగా టిఫిన్ చేస్తాము. మిగతా హోటల్ కూడా చేసాము. అన్నిటికన్నా ఇక్కడే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఇక్కడికే వస్తుంటాము. మెయింటెనెన్స్ బాగుంటుంది, ఐటమ్స్ అన్నీ బాగుంటాయి సార్. నీట్నెస్ ఉంటుంది. కాదు, ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఉన్నంతలో చాలా బాగుంటుంది. చక్కగా ఫుడ్ చేస్తారు. ఉన్న స్టాఫ్ కూడా చాలా కార్డియల్గా, కోఆపరేటివ్గా, ఎఫెక్టివ్గా చక్కగా పనిచేసుకుంటున్నారు. పిల్లలు కూడా పై చదువులు చదువుకున్నా కూడా ఇక్కడే ఉండి పనిచేసుకుంటూ సోషల్ జస్టిస్కి ఒక న్యాయం చేకూరుస్తున్నారని తృప్తిగా ఉంది.